Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు రాజకీయాలలో నంబర్లాట అసలు నిజమెంత? ఒకటే నంబర్ అటు ఇటు చెబుతున్నారు. అది మ్యాజిక్ ఫిగర్ కాబోలు, అందుకే పదే పదే వల్ల వేస్తున్నారు. ఇంతకు మించి వస్తే అప్పుడు చూస్తామని కూడా గర్జిస్తున్నారు. ఇంతకీ ఆ నంబర్ ఏంటి? ఆ కథ కమామిషు ఏంటి అంటే విషయం చాలానే ఉంది. ఏపీలో జగన్ 3 ఏళ్ల పాలన ముగిసింది, ఇంకా 2 ఏళ్ల పాలన మిగిలింది. అంటే ఒక విధంగా ఇంటర్వెల్ దాటి చాలా ముందుకు వైసీపీ సినిమా వచ్చేసిందన్నమాట. దాంతో ఏపీలో వైసీపీ పని సరి అని విపక్షాలు గట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. తెలుగుదేశం అయితే తమకు వచ్చే ఎన్నికలలో 160 సీట్లు అంటోంది. ఆ మిగిలిన 15 సీట్లు వైసీపీకి వస్తే గొప్పే అని కూడా సెటార్లు వేస్తోంది. జగన్ 175 తమకే అని ధీమాగా పార్టీ వారితో ప్రకటించగానే చంద్రబాబు అవతల వైపు నుంచి అందుకున్నారు, మీకు వచ్చేవి 17 కూడా కాదు, 175 ఎలా అంటూ చంద్రబాబు వైసీపీ నెంబర్ ఏంటో చెప్పేశారు. ఆయన అంచనా కూడా 15 సీట్లేనట. ఇదే మాట జనసేన కూడా అంటూ వస్తోంది. 15 సీట్లు మాత్రమే వచ్చే ఎన్నికలలో వైసీపీకి వస్తాయి. 2019లో వచ్చిన 151లో 1ని జనాలు మైనస్ చేసి పారేస్తారని పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య ప్రకటించారు. మొత్తానికి ఎవరేమి చెప్పినా ఏపీలో వైసీపీకి 15 సీట్లు వస్తాయని, రావాలని విపక్షాలు గట్టిగా నిర్ణయం చేసుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ వంతు. అక్కడ కేసీఆర్ మీద పంచులు వేయడానికైనా పంతం పట్టడానికైనా తయారుగా ఉన్న నాయకుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన లేటెస్ట్గా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ వచ్చే ఎన్నికలలో ఓడిపోవడం ఖాయమని తేల్చేశారు. ఆయన పార్టీకి 15 సీట్లు మించి రావని ఢంకా బజాయించారు. అంతేకాదు కేసీఆర్ పార్టీ కూడా తమిళనాడులోని ఎంజీఆర్ పార్టీ మాదిరిగా ముక్కచక్కలు కావడం ఖాయమని కూడా జోస్యం చెప్పేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కన్ఫర్మ్. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి డౌట్లు ఉండాల్సిన అవసరం అసలు లేదు అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. తమకు పోటీ ఎవరు కాదని కూడా ఆయన అంటున్నారు. తెలంగాణలో బీజేపీయే అసలు లేదని, దానిని పెద్దగా చేసి త్రిముఖ పోటీని క్రియేట్ చేయాలన్నది కేసీఆర్ వ్యూహమని ఆయన అంటున్నారు. అది అసలు జరిగే విషయమే కాదని, జనాలకు ఎవరికి ఓటేయాలో తెలుసని కూడా రేవంత్ చెప్పుకున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికలలో అటు కేసీఆర్కి ఇటు జగన్కి 15 సీట్లు వస్తాయని విపక్షాలు లెక్కలేస్తున్నాయి. ఇది నిజమో కాదో చూడాలంటే వేచి చూడాల్సిందే.